నేను ఎందుకు వచ్చే ముందుగానే చెప్పాను తిరుపతి ఎన్నిక భగవంతుడు ఎందుకు తెప్పించారో నాకైతే అర్థం కాదు కానీ ప్రజలకు ఒక మంచి అవకాశం ఆ అవకాశం ఆకాశంలో తిరిగే వాళ్ళకు నెత్తి మీద కళ్ళు పెట్టుకొని ఇష్టానుసారంగా పోయే వారికి భూమి మీద నడిపించడానికి వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రజలు ఒక జోల్ట్ ఇచ్చే అవకాశం వచ్చింది నేను అన్ని మీటింగ్లలో చెప్పాను ఈ రోజు పనబాకల శివ గారు గెలుస్తానే మాకేదో ప్రభుత్వాలు వచ్చాయి లేవనే ముఖ్యమంత్రి అయిపోను కానీ ఈ ఎన్నిక ద్వారా ప్రభుత్వాన్ని కట్టడ చేసే అవకాశం వస్తుంది ఇష్టానుసారంగా ధరలు పెంచిన ప్రభుత్వానికి ఒక చెక్ చేసే అవకాశం వస్తుంది ప్రజలందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి పంచాయతీ ఎన్నికల్లో దౌర్జన్యం చేసి గెలిచారు ధరలు తగ్గించారా మున్సిపల్ ఎన్నికల్లో ఇష్టానుసారంగా ముందుకు పోయారు పన్నులు వేయడం మానారా ఎంపీటీసీ జెడ్పీటీసీ మేము వదిలేశాం అక్కడ కూడా రిగ్గింగ్ చేసుకున్నారు ఈ రోజు దానివల్ల అయినా ఏమైనా రియలైజేషన్ వచ్చిందా వీళ్ళకి ఎక్కడ రాలా ఇవన్నీ రాలేదంటే ఒకటే ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు తిరుపతిలో ఒక జోల్ట్ ఇవ్వగలిగితే తెలుగుదేశం పార్టీకి ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించగలిగితే చాలా వరకు సమస్య పరిష్కారం అవుతుంది నేను ఇంత మునుపు చెప్పినటన్నీ కూడా ఈ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తుంది దీనివల్ల ప్రజలకు న్యాయం జరుగుతుంది ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు రేపు మేము కంట్రోల్ రూమ్ పెట్టాం కంట్రోల్ రూమ్కి మీరు ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ పంపిస్తే 755-755-7741 755-755-7744 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఏదైనా ఉంటే మెసేజెస్ ఇస్తే వాట్సాప్ ద్వారా వీడియోలు కూడా పంపిస్తే సాక్ష్యాలు కూడా కలెక్ట్ చేసి పంపించగలిగితే అవన్నీ మేము ఎలక్షన్ కమిషన్ తీసుకెళ్తాం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క కమాండ్ సెంటర్ 24/7 ఎన్నికలు అయిపోయే వరకు పనిచేస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ కూడా నాకు కూడా ఇస్తారు కాబట్టి మళ్ళా ఒకసారి ప్రజలందరినీ కోరుతున్నా దయచేసి ఆలోచించండి వీరోచితంగా ముందుకు రండి ఓట్లేయండి చాలామంది ఏం చేస్తున్నారంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయని రాకుండా పోవడం ఈ వాలంటీర్స్ అంతా వాచ్ చేస్తే మాకేమైనా నష్టం వస్తుందని భయపడడం మనసులో తెలుగుదేశం పార్టీకి ఓటేయాలనుకున్నా ఎందుకు ఇబ్బందులు కొని తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారు అలాంటి వారందరికీ ఓటే విజ్ఞప్తి చేస్తున్నా మీకు అన్యాయం జరగకుండా పోరాడే బాధ్యత మాది అదే సమయంలో మీరు ఈ ప్రభుత్వానికి హెచ్చరిక ఇవ్వకపోతే ఇంకా మీకు ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు ఇంకా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటారు ఇంకా దూకుడు పెంచుతారు దయచేసి అర్థం చేసుకోండి ఇది సమిష్టిగా రాష్ట్ర ప్రయోజనాల కోసరం జరిగే ఎన్నిక అందరం కూడా దీన్ని ఉపయోగించుకొని ఈ ప్రభుత్వానికి ఒక జోల్ట్ ఇచ్చి ప్రభుత్వం యొక్క దూకుడిని నియంత్రణ చేయడం కోసరం ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా సైకిల్ గుర్తు కొట్టేయాలని పనబాక లక్ష్మి గారిని గెలిపించాలని ఎలక్ట్రానిక్ ఓటింగ్లో కూడా బాక్స్లో కూడా మూడో నెంబర్ ఉంటుంది దీనికి అందరూ ఓటేయాల్సిందిగా మరొక్కసారి అందరినీ ప్రార్థిస్తూ తప్పకుండా మీ బాధ్యత మీరు నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం ఎనీబడి వాంట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ 5-10 మినిట్స్ చాలా ఒకసారి నేను చెప్పాల్సిన అవసరం ఉంది ఫస్ట్ టైం ఈ ఉప ఎన్నికల యొక్క ప్రాముఖ్యత గుర్తించి తెలుగుదేశం పార్టీ ఇంతవరకు 2 సంవత్సరాల్లో చేసిన అరాచకాలు దాడులు కార్యకర్తల మీద చేసినటువంటి హింస ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఉండే మా సీనియర్ లీడర్స్ అందరూ వచ్చారు ఇక్కడికి వచ్చి సెన్సిటైజ్ చేశారు మా కార్యకర్తలకు భరోసా ఇచ్చారు ఇప్పుడు వేదిక పైన కూడా చాలామంది ఉన్నారు మీరు చూశారు వీళ్ళే కాకుండా చాలామంది వచ్చిన తర్వాత ప్రజల్లో కూడా అంత మునుపు
నిగురు గప్పిన నిప్పుమారుగా ఉంది అసంతృప్తి, ప్రజా ప్రభుత్వ వ్యతిరేకత. అలాంటిది ప్రతి ఒక్కరు ఆలోచించి వాళ్ళు ముందుకు వచ్చారు. మా కార్యకర్తల భరోసా వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే ఒక పక్క కరోనా, ఒక పక్క తీవ్రమైన ఎండలు, ఈ రెండు కూడా లెక్క పెట్టుకోకుండా మా వాళ్ళు రోడ్డెక్కి ఇంటింటికి పోయారు. ఒక పది మంది దగ్గర దగ్గర మా వాళ్ళకు కూడా కరోనా వచ్చింది. అయినా కూడా లెక్క పెట్టుకోలే, ఎక్కువ ఒక్కరు వదిలిపెట్టకుండా పోరాడారు. ఆ ఫలితాలు కనపడుస్తున్నాయి. అదే కాకుండా ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. వాళ్ళు అనుభవించారు, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ స్పష్టంగా కనపడుస్తుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా. నేను చెప్పేది కాదు, ఇచ్చింది గోరంత దోచింది కొండంత అంటే వాళ్ళ వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తున్నారు మేము ఎక్కువ నష్టపోయామని. అది జరిగింది. అదే మా ఏమీ చేశారనే 5 లక్షల ఓట్లు కదా, 5 ఓట్లు మీకు వేయాలి, ఒక్క ఓటు ఎందుకు వేయాలి చెప్పండి. ఏ వ్యక్తి అయినా సరే ఈ రాష్ట్రంలో నేను ఒకటే అడుగుతున్నా, హ్యాపీగా ఉన్నారా ఈ ప్రభుత్వం వల్ల, లాభం వచ్చిందా పరిపాలన, వాట్ ఈజ్ గవర్నెన్స్. గవర్నెన్స్ అనేది వ్యక్తులు చేసే కష్టానికి అదనంగా సహకరించే పరిస్థితిలో ఉండాలి. అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఈరోజు మీరు ప్రెస్ వాళ్ళు ఉన్నారు, మీకు కష్టాలు లేవా, మీకు అక్రెడిషన్ ఇచ్చారా, ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, మీకేమన్నా చేశారా, 2430 ఎందుకు తీసుకొచ్చారు, మీకు స్వేచ్ఛ లేదా. ఇలాంటి ఒక సాక్షి పేపర్లో పనిచేసే వాళ్ళకి మాత్రం హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే లేకపోతే ఉద్యోగం చేస్తారని. ఎవరికి ఆనందంగా ఉన్నారు, ఎవడు ఆనందంగా లేడు ఈ రాష్ట్రంలో. ఒక రైతు ఆనందంగా లేడు, రైతు కూలి ఆనందంగా లేడు, నిరుద్యోగి లేడు, ఉద్యోగస్తుడు లేడు, షాప్ కీపర్ లేడు, షాపులు పెట్టుకున్నాడు లేరు. ఒక పక్క కరోనా వైరస్ వచ్చి ఆర్థికంగా చితికిపోతే దానికి అదనపు భారం వేసి పేదవాళ్ళ బ్రతికే కష్టంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎట్టుండాలంటే ఎప్పటికప్పుడు ప్రజలు చేసే కష్టానికి అదనంగా బెనిఫిట్ వచ్చే విధంగా మనం చేయాలి, తప్ప వాళ్ళు నడుమిరగొడ్డో నడ్డిరగొడ్డో కరెక్ట్ కాదు.